ఎమ్మెల్సీ కవితను మరో 5 రోజులు కస్టడీకి ఈడీ కోరింది. వాదనలు ముగియడంతో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగింపుపై కోర్టులో జరిగిన వాదనలు ఏంటి? ఎమ్మెల్సీ కవితను మరో 5 రోజులు కస్టడీకి ఈడీ కోరింది. వాదనలు ముగియడంతో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగింపుపై కోర్టులో జరిగిన వాదనలు ఏంటి? ఈరోజు కవితకు సంబంధించిన వారం రోజు ముగియటంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎమ్మెల్సీ కవితను సెవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అనంతరం కవితను తమకు మరొక 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి మరొక రిమాండ్ పిటిషన్ ను కవితకు సంబంధించి ఈడీ అడు న్యాయవాదులు దాఖలు చేయడం జరిగింది. దాంతో పాటుగా గత వారం రోజులుగా జరిగినటువంటి కవిత విషయంలో గత వారం రోజులుగా జరిగినటువంటి విచారణ పురోగతిని వివరిస్తూ కవిత తమకు తమ విచారణకు ఏమాత్రం సహకరించలేదు అని, అదే సందర్భంలో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆదాయ వివరాలు, వాటికి సంబంధించినటువంటి అంశాల విషయంలో ఎక్కడా నోరు మెదపలేదు అని చెప్పి ఈడీ అధికారులు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ మద్యం కేసుకు సంబంధించిన కిక్ బ్యాక్స్ విషయంలో అడిగినటువంటి సమాచారం విషయంలో కూడా ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఇదే విషయంలో గతంలో అరెస్ట్ చేసినటువంటి సమీర్ మహేంద్రతో మిగిలినటువంటి మరో ఇద్దరు ముగ్గురుతో కలిపి కాన్ఫరెంటేషన్, అంటే ఇద్దరు ముగ్గురుతో కలిపి విచారణ జరపాల్సి ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగా మరొక 5 రోజులు తమ కస్టడీకి కవితను ఇవ్వాలి అని చెప్పి ఈడీ న్యాయవాదులు కోరటం జరిగింది. అయితే కవితను కస్టడీ పొడిగించేటువంటి విషయంపైన ఈడీ కోరినటువంటి విజ్ఞాపనను కవిత తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కస్టడీని కొనసాగించవద్దని, తాము పూర్తిగా కస్టడీ ఏదైతే విచారణ జరుగుతుందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టిందో ఆ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని, కవిత ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి వెంటనే కవిత కస్టడీని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించవద్దని చెప్పి కోరుతూనే తాము బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశామని, బెయిల్ పిటిషన్ పైన వెంటనే ఈడీకి నోటీసులు అందజేసి విచారణ చేపట్టాలని కోరటం జరిగింది. సో ఇరువురి వాదనలు విన్న అనంతరం సిబిఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును, అంటే ఉత్తర్వులను వాయిదా వేస్తూ మరి కాసేపట్ల తర్వాత ఉత్తర్వులు ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంలోనే కవిత కుటుంబ సభ్యులు కూడా కోర్టుకు చేరుకోవడంతో, కవిత కుమారుడు ఇతరత్ర కుటుంబ సభ్యులు కోర్టుకు చేరుకోవడంతో వారితో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తూ మరి కాసేపట్లో తీర్పు వెల్లడించనున్నట్లుగా కావేరి బవేజా ప్రకటించారు. సుశాంత్, ధన్యవాదాలు అరుణ్. సేమ్ థింగ్ దట్ యాస్ వన్ ఇయర్ బ్యాక్. ఇట్ ఇస్ ఎ ఇయర్ 11 మంత్స్. వి ఆర్ ఫైటింగ్ ఇట్ అవుట్. ఇట్ ఇస్ అ పొలిటికల్ కేస్, ఇట్ ఇస్ అ ఫ్యాబ్రికేటెడ్ కేస్, ఇట్ ఇస్ అ ఫాల్స్ కేస్. వి ఆర్ ఫైటింగ్ ఇట్ అవుట్. దేర్ ఇస్ నథింగ్ న్యూ. వి ఆర్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. దేర్ ఇస్ నథింగ్ న్యూ.